చంద్రబాబు నాయని నమ్ముతారా లేక చెప్పిన మానిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం. ఏమని అమ్మా, రాజశేఖర రెడ్డి గారి కొడుకమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం. మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని. ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం? మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా, లే చెప్పాడు. అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్నా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అదొక్కటే పట్టి కొట్టుకున్నస్తాడు అడిగి పోయినా. అది పెద్దది ఒకటి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు. ఎన్టీ రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా? మనకు తెలీదా? ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు, మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు. పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాన్న. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే, కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఏం చేసినాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే, ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి, ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా చెల్లారనే విషయం నేను చాలా మంది అడుగుతుంటా ఈ మధ్య. ఈ యూట్యూబ్లు వచ్చినాక ఎందుకు రా వాళ్ళందరూ మమ్మల్ని అట తిడతారని అడుగుతా. మా నాన్నను తిడతారు, నన్ను తిడతారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తిడుతుంటారు. ఎందుకు తిడతారా అంటే, అన్న మీరు చంద్రబాబు నాయుడిని తిట్టినారంట, పవన్ కళ్యాణ్ని తిట్టినారంట, అందుకనే వాళ్ళు తిడతారన్నా అంటే, వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు వాళ్ళకు అంత కోపం వస్తే మాకందరికీ రాజకీయ భవిష్యత్ ఇచ్చినాడే అటువంటి మా నాయకుడిని, మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే మాకెంత కాలాలా? వాస్తవానికైతే ప్రజా సమస్యలు